నమస్కారం కుట్టిచేతన్ అంబళం దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి అక్కడ ఎటువంటి పూజలు పునస్కారాలు జరుగుతాయి ఎలా వెళ్ళాలి ఏ విధంగా ఉంటుంది ఏ రాష్ట్రంలో ఉంది ఇవన్నీ కూడా మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ పడి పూజ విశిష్టైన బ్రహ్మశ్రీ వైరాజ నంబూద్రి గురువుగారు నమస్కారం గురుగారు నమస్కారం కుట్టిచేతన్ అంబళం ఆ దేవాలయం అనేది ఎక్కడ ఉంది ఆ ఆలయ ఏంటి ఏ కాలం నాటి దేవాలయం అక్కడ జరిగే పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేస్తారు గురుగారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యోనమ వీక్షులకందరూ కూడా నమస్కారం అందరికీ మంచిగా జరగాలి కుట్టి చేతన అంబళం అంటే ఇది మహా అద్భుతమైన వంటి ఒక అంబళం అంటే ఏంటంటే టెంపుల్ ఈ అంబలము చాలా విశేషమైన వంటి అంబలం ఇదొక మహావిష్ణు పుణ్యక్షేత్రం ఇక్కడ కేవలం అంటే జాతకాలకి దోషం ఉన్న జన్మంలో కాల సర్ప దోషమున్నా మళ్ళీ మాంగళ్య అపురూవ మోహన దోషమున్నా మళ్ళీ విష్ణు బలి దోషం అంత దోషం ఉన్న ఇలాంటి వారికి ఈ కుట్టి చేత చాలా విశేషం ఏమా ఇంకొక పీడితులు బాధితులు మానసికమైన వంటి ఒత్తిళ్ళు ఇలాంటి వారికి ఇమీడియట్గా రిలీఫ్ కలిగేది ఈ కుట్టిచేతన్ అంబలం ఈ కుట్టిచేతన్ అంబలం ఏంటి అంటే మహావిష్ణు క్షేత్రం మహావిష్ణు క్షేత్రంలో ఇలాంటివి కూడా జరుగుతుంది ఇలాంటివి కూడా జరుగుతాయి ఆయన సర్వంతర్యామి కేవలం ఇక్కడ మీకు చక్రము గదము కనిపిస్తుంటుంది కానీ ఆయన ప్రపంచమంతా ఒక విధి విధానమైనటువంటి అవతారం ఎత్తుకొని ఉన్నారు ఆయన మీరు నేపాల్కు వెళ్ళిన తర్వాత కూడా నీళ్ళలో పడుకొని ఉంటారు ఆయన మహావిష్ణువు మీరు గమనించలేలో అంటే జలం పైన పడుకొని ఉంటారు మహా అద్భుతమైన అక్కడ ఒక అవతారం స్వామి మహావిష్ణువుది ఇక్కడ కూడా కుట్టి చైతన్యం అనేసి ఒక మహావిష్ణు క్షేత్రం ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే మధుపాయనాలు చేపలు స్వామికి నైవేద్యం పెడతారు జలపుష్పాలు చేపలను మధుపాయం అంటే మనం మద్యపానీయము అవి ఇక్కడ నివేదన ఇస్తారు కుట్టి చేత అమ్మలంలో విష్ణుదేవులకు ఆ దేవునికి ఎక్కువగా అంటే ఇది వచ్చేసి శైవ పూజ కాకుండా ఈయన వచ్చేసి కిరాత రూపంగా అవతారం ఎత్తారు ఉగ్ర రూపం ఆ ఉగ్ర రూపం ఏంటి అంటే శాంతపరచడాని కోసం చేసే వంటి ఆచారాలు కొన్ని అలా నియమాలు పెట్టుకున్నారు ఎందుకంటే అప్పట్లో అంతా కూడా కొన్ని నియమాలు ఎలా ఉండేవి అంటే ఆ ఒక ఇప్పుడు మహా కొన్ని నరసింహస్వామి కొన్నిటికని ఇవే చేస్తుంటారు కొన్నికి శైవ పూజలు చేస్తారు కొన్ని దేవ దేవతలు కూడా ఈ రకమైన వంటివి చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న వంటి ఉప ఉపాలయ దేవాలయం ఉంటాయి కదా అవును గారు ఉపదేవాలయాలు ఉపదేవాలయాలు గ్రామ దేవతలు ఇలా ఉంటాయి అప్పుడు ఆ రోజుల్లో ఈ కుట్టిచేతనాన్ని ఒక ఉపదేవాలయంగా ఒక గ్రామ దేవతగా ఉగ్ర రూపంగా ఉండేది సో దాన్ని శాంతి అమర్చడం కోసం ఆ రోజుల్లో ఏర్పరచుకున్న ఆచారం ఇప్పుడు కూడా అక్కడ మనకు కొనసాగుతుంది స్వీకరిస్తుంది ఇప్పుడు కూడా ఏది విధానం అంటే మన కాలభైరుడు కూడా మదపానీయాన్ని ఇస్తేనే ఆ స్వామి స్వీకరిస్తారు కాశీలో కూడా స్వామివారికి ఒక హాఫ్ కోటరు అది అంటుంటారు అది వచ్చి స్వామివారికి ఇట్లా తీర్థంలాగా పోసేసి అక్కడ ఉండిలో పోసేస్తారు కొంత నూనె తీసుకొచ్చి పోస్తారు అని కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని ఉగ్రరూపానికి కొన్ని ఉగ్రశక్తి స్వరూపానికి కొన్ని నియమాలు ఉన్నాయి దానిలో తప్పు లేదు దాన్ని మనం స్వీకరించకూడదు దాన్ని ప్రసాదంగా పెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటి అంటే ఇటువంటి ఒక విశేషమైన పూజలు అన్నీ జరుగుతాయి ఇక్కడ ఏంటంటే శైవ పూజలు తక్కువ శైవ పూజలు తక్కువ ఈ యొక్క పూజలు అంటే శుద్ర పూజలు అవన్నీ ఇక్కడ ఏం జరగవు భయంకరమైనటువంటి శుద్ర పూజలు అవి ఇవన్నీ కూడా ఇక్కడ నిషేధం ఇక్కడ కేవలం భక్తితో కూరుకున్న వంటి పూజ అక్కడ జరిగే వంటి ఆచారం అటువంటి ఇక్కడ జరుగుతాయి పోతే అక్కడ వచ్చే వంటి బాధితులు పీడితులు జాతక దోషం ఉన్నవాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఎటువంటి కూడా పరిహారం కలిగినవి వారికి ఇక్కడ ఆ ఒక దోష కుట్టి చేతన అమలంలో జరగబడుతుందమ్మా అంటే ఆ దేవాలయం అనేది ఏ కాలానికి చెందిందై ఉంటుంది ఇది దాదాపు ఇది విష్ణు పురాణం నుంచి చూసుకుంటే చాలా పురాతనమైన ఆలయం దాదాపు వేల సంవత్సరాల కిందటిదేమ్మా ఈ మధ్య కాలంలో చాలా డెవలప్మెంట్ అయింది ఈ కుటిచేతన్ అమ్మలం దాదాగా ఇప్పుడు శబరియాత్రకు పోయిన వాళ్ళు చాలామంది వెళ్తుంటారు ఇంకా దాదాపు అక్కడ ఉన్న వంటి స్థానికులు వెళ్తారు ఒక్కొక్కరు కులదైవంగా కూడా మారిపోయారు కుట్టిచేతన్ అమ్మలం ఆయన ఒక గ్ర మహాశక్తి స్వరూపుడు ఎటువంటి ప్రయోగాలు జరిగినవంటి కూడా ప్రయోగం అంటే దుస్త మన దిష్టి కానీ దోషాలు కానీ దిష్టి కానీ అటువంటివి ఏమైనా ఉన్నా కూడా అక్కడ పోతుంది అనేసి ఒక సాంప్రదాయంగా మనకు చెప్పేవంటే ఆచారం అది అంటే గురుగారు ఇప్పుడు ఈ దేవాలయం అనేది ఎక్కడుంది అనేది తెలియజేస్తారు మనకి మీకు ఇక్కడ నుండి త్రిచూరు వెళ్తే త్రిచూరు నుంచి ఒక నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కొట్టిచేత్తన అంబలం అంటే ఇప్పుడు పాలఘాట్ పోయే రూట్లో కూడా మనకు వస్తుంది పాలగాటికి తిరుచూరు పోయే రూట్లో దొరుకుతుంది అంటే ఇది కేరళలోనే కేరళలో కేరళ రాష్ట్రంలో ఇది ఒక విశిష్ట దేవాలయం అక్కడ జరిగే పూజ విధానాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అక్కడ వచ్చేసి స్వామికి విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు పారాయణాలు కానీ సేమ్ మన సైవిక దైవికమైన పూజలు జరుగుతాయి సాయంత్రం పూట వచ్చేసి ఈ పూజలన్నీ జరుగుతాయి కాకపోతే అంటే ఈ ఒక నైవేద్యం అన్న విశేషంగా పెడతారు అక్కడికి వెళ్ళి మనం కోరుకున్నామంటే కోరిక ఏదైనా కూడా మీరు ఆ స్వామికి నచ్చిన వంటి ఫలము పొలం పుష్పము కాకుండా అక్కడ దొరికే అక్కడ చెప్తారు స్వామికి ఏమైనా నైవేద్యం పెట్టాలి ఎటువంటి పెట్టాలో అది పెట్టేస్తే సరిపోతుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుని అక్కడికి వెళితే అది తీరుతుందంటారా గురు నూటికి నూరు పర్సెంట్ తీరుతుంది ఎందుకంటే ఏమో ఎన్ని జాతకాలు ఎంత గురువుల దగ్గర ఎన్ని ఒక జ్యోతిష్యుల దగ్గర పోయిన పరిహారం కాని వాళ్ళకి ఇటువంటి ఒక పవిత్రమైన క్షేత్రాలు నిద్రించినా అక్కడ వెళ్ళి సేవలు చేసినా పటాచలమైపోతుంది ఏ ఏమవుతుంది అయిపోతుంది ఎటువంటి కార్యక్రమం ఉండవండి మీ కైంకర్యం దిగ్విజయం అవుతుంది సో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతారు అష్టైశ్వర్య భోగము భాగ్యము దిగ్బంధన అనేది దొరుకుతుంది మనసు ముందు ప్రశాంతత మనకు కలగాలి ఆ మనసు ఎప్పుడైతే ప్రశాంతత కలిగిందంటే సంపూర్ణమైనటువంటి యోగ సిద్ధి అనేది మనకి శరీరంలో ప్రవేశిస్తుంది దేవి అనుగ్రహ కటాక్షం కన్నా మహావిష్ణు కటాక్షం చాలా సంపూర్ణంగా సులభంగా దొరుకుతుందని ఇతిహాసాలను ఉంది ఆ ఆలయ విశిష్టత గురించి ఇంకా ఏమైనా తెలియజేస్తారా గురువు ఆలయము చాలా పురాతనమైన వంటి ఆలయం ఆ ఆలయం అంత కూడా సర్పబంధనంలో ముగించుకొని ఉన్నది ఆ సర్పబంధనంలో ఉంటుంది ఎప్పుడు కూడా ఎక్కడ పోయినా కూడా మీకు సర్పం కనబడుతుంది ఆ కుట్టి చేతన అంబలంలో పోతుంటేనే ఎవరైనా ప్రీతిత్తులైనా రోగితులైనా ఏదైనా కూడా ఉన్నా వారికి వైబ్రేషన్స్ విపరీతంగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఎలా అంటే ఇప్పుడు షివరింగ్ ఎలా వస్తుందండి ఆ షివరింగ్ అనేది వస్తుంది అక్కడ స అసత్యమైన సత్యం చాలా పవిత్రం మీరు అక్కడ అసత్యం ఏ పాట మాట్లాడలేరు ఎటు అక్కడ ఎటువంటి మోసాలు ఉండవు ఇక్కడ మనం వేలు లక్షలు ఇచ్చేది ఏం లేదు కేవలం ప్రశాంతంగా అక్కడ వెళ్ళి భగవద్ ఆరాధన చేసుకోవాలి వాళ్ళ పూజారి గారు నమ్మోద్రి గారు ఏ చెప్తారో మనం వెళ్ళి ఆ పరిహారం చేస్తే చాలు కుట్టి చెత్త నమ్మడంలో చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ మనకు దొరుకుతుంది అక్కడ కానీ వాళ్ళకి ఎటువంటి సందేహం ధర ఏమైనా ఉన్నా చేసినా వారు మనం సంపాదిస్తే వారు కావాల్సిన వంటి ఎలా చేయాలి ఏం చేయాలో చెప్తాం కానీ వాళ్ళు వాళ్ళు వెళ్ళి అక్కడ ఆలయాలు సంపాదిస్తే అన్ని పూజలు వాళ్ళు చేస్తారు గురుగారు అక్కడ ఆ కుట్టి చేత నమ్మడం దేవాలయానికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అంటారా చాలా విశేషమైన ప్రక్రియలు అన్నీ చేస్తారు ముఖ్యంగా ఆ కుట్టి చేత నమ్మడంలో ఏంటి అంటే ఇప్పుడు మనకు మహావిష్ణువు అంటే మనం సాధారణంగా తామర పువ్వులను శేషపడుగ మరి సముద్ర క్షీరక సముద్రంలోనో ఇట్లా పవరింపు సేవతో మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ అన్నిటికన్నా భింగంగా ఉంటుంది విచిత్రంగా ఉంటుంది స్వామివారు వచ్చి దున్నపోతు మీద మనకి దర్శనమిస్తారు దున్నుపోతు దున్నపోతు మీద మనకి దర్శనమిస్తారు అది కూడాను అష్టభుజతో మనకి అన్నీ మహావిష్ణువు కేవలం మనము నాలుగు భుజాలే చూస్తాం శంఖ చక్ర గదాహస్తం అనేసి మనం చూస్తాం కదా అయితే శాంతాకారం భుజగశయనం పద్మనామం సురేషన విశ్వాకారంగా దృశ్యం ఏకబణం శివాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు భయహరం సర్వలోకైకనాథం ఈ రకంగా మనం శాంతస్వరూపంగా మనం మహావిష్ణువు చూసాం కానీ ఇక్కడ కుట్టి ఉగ్ర ఉగ్రరూపంగా ఉంటారు అష్టభుజాలతో ఉంటారు అష్ట ఆయుధాలతో ఉంటారు అది కూడా ఒక దున్నపోతు మీద నల్లటి దున్నపోతు మీద మనకి మహావిష్ణు అక్కడ గుళ్ళో దర్శనం అవుతారు అది కుట్టి చేతను విశేషం విశేషం అంటే ఆ దేవాలయం మొత్తం కూడా ఒక అంటే విష్ణు దేవాలయం లాగా కనిపించకపోవచ్చేమో చూడటానికి విష్ణు దేవాలయంగా అని అన్నట్టు ఉండదు కనిపిస్తుంది కాబట్టి అంటే విష్ణువుకు చేసే వంటి భింగంగా వేరేగా చేస్తారు ఇది వరకు చెప్పాను కదా జలపుష్పాలతోనూ మదుపాయనమతోను మన ఏ విధ అయితే ఇది మహావిష్ణు అంశనే అంశతో ఉన్న ఇదే డైరెక్ట్ మహావిష్ణువు ఉండారు ఇప్పుడు ఏ విధ అయితే శివుడు అంశతో మహారుద్రుడు అవతారం ఎత్తాడు అదే విధానంగా మహావిష్ణువు నుంచి ఈ యొక్క అంశగా మా నా కుట్టిచేత్తన అమ్మలంలో అవతారం ఎత్తడం అని జరుగుతుంది సమస్త రోగం సమస్త ఐశ్వర్యం సమస్తానికి కూడా ఆయన సర్వదా అందరిని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు చాలా సంతోషం గురువు గారు అంటే కుట్టిచేతన అంబళం దేవాలయంలో విష్ణుమూర్తి అవతారంలో చక్కగా ఎటువంటి సమస్యలున్నా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే తీరిపోతాయని చెప్పి మీ మాటల్లో తెలియజేశారు చాలా ధన్యవాదాలు చూసారు కదండి కేరళలోని పుట్టిచేతన్ అంబళం దేవాలయం విశిష్టత కావచ్చు అక్కడ జరిగే పూజ కైంకర్యాలు కావచ్చు ఇంకా ఇతరత్ర కూడా అవన్నీ కూడా గురువుగారు తెలియచేశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం